అండ్ వెల్కమ్ టు అనుష పార్లర్. ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే ఆక్స్ బ్లీచ్ ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఆక్స్ తీసి చూడండి, ఈ బాక్స్లో మొత్తము మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది స్మాల్ సైజులో, ఈ బాక్స్లో అనేది ఆక్స్ బ్లీచ్లో చిన్న సైజులో కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను పెద్ద సైజులో ఇది బాక్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది ఎట్లా మనకి ఇది. ఇక్కడ వచ్చేసి కొన్ని యాక్టివేటర్, ఇది మనము క్రీమ్ క్రీమ్లో వేయడానికి యాక్టివేటర్ ఇది. ఇంకోటి వచ్చేసి ఫ్రీ బ్లీచ్, ఇది ఫ్రీ బ్లీచ్. ఇంకోటి పోస్ట్ బ్లీచ్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేది మనము బ్లీచ్ పెట్టే ముందు ఇంకా బ్లీచ్ తర్వాత కూడా పెట్టవలసి వస్తుంది. ఇక్కడ ఈ దాంట్లో ఇక్కడ మొత్తం మనకు ఇక్కడ ఈ పేపర్లు అంతా మెన్షన్ చేసి ఉంటుంది. ఏ స్కిన్ వాళ్ళకి ఎట్లా పెట్టాలి, ఇంక ఎంత టైం పెట్టాలి, ఎట్లా యూజ్ చేయాలి, మొత్తం ప్రాసెస్ దాంట్లో అన్నింత రాసి ఉంటుంది. కొత్తగా చేసేవాళ్ళు అది చదువుకూడంగా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నేను బ్లీచ్ పెట్టే ముందు వాటర్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ మాత్రం కంపల్సరీ, వాటర్తో మాత్రం కంపల్సరీ క్లీన్ చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్లో పోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్లిన్జింగ్ మిల్క్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మొత్తం ట్యాన్ రిమూవ్ చేయడానికి 2-3 మినిట్స్ మసాజ్ చేసి, నార్మల్ మసాజ్ చేసి ట్యాన్ రిమూవ్ చేయాలి. డైరెక్ట్ మాత్రం బ్లీచ్ పెట్టే డైరెక్ట్ ఫేస్ పైన పెట్టొద్దు, కంపల్సరీ ఇట్లా మనం ట్యాన్ అనేది రిమూవ్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాము. ఈరోజు వచ్చేసి నా స్టూడెంట్ చేస్తుంది ఇవంతా బ్లీచ్ మొత్తం ప్రాసెస్ స్టూడెంట్ చేస్తుంది. అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసినాక అది మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి మొత్తం టిష్యూ పేపర్ తోటి మొత్తం డ్రై చేస్తున్నాము. మొత్తం డ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ బ్లీచ్, మనం బ్లీచ్ పెట్టే ముందు ఫ్రీ బ్లీచ్ అన్ని దొరుకుతుంది. దాంట్లో అది మొత్తం ఫేస్ పైన అంత అప్లై చేసి అట్లా దానిపైన బ్లీచ్ అనేది పెట్టాలి. డైరెక్ట్గా మాత్రం ఫేస్ పైన పెట్టద్దు. ఇంకోటి బ్లీచ్ మాత్రం చాలా బాగుంటుంది, ఏ స్కిన్ వాళ్ళకనేది మంచి సూట్ అవుతుంది. ఇంకోటి ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంచెం బ్లాక్ ట్యాన్ వచ్చినా, పింపుల్స్ వచ్చి కొంచెం డార్క్ సర్కిల్ అయినా, ఎట్లయినా ఈ బ్లీచ్ అనేది మంచి కవర్ చేస్తుంది, ఇంకోటి ఫెయిర్నెస్ కూడా ఇస్తుంది. అందుకని ఇది డైరెక్ట్ ఫేస్ పైన పెట్టకుండా ముందు ఫ్రీ బ్లీచ్ అనేది ఫ్రీ క్రీమ్ అనేది ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాతనే దానిపైన బ్లీచ్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ నేను ఒక ఫేస్కు సరిపడ ఒక స్పూన్ మొత్తం క్రీమ్ తీసుకున్నాము. క్రీమ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక్కసారి కొంచెం యాక్టివేటర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంత యాక్టివేటర్ వేస్తున్నాము. యాక్టివేటర్ వేసిన తర్వాత కొంచెం రోజ్ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాము. మనం ఇంట్లో ఫస్ట్ టైం బ్లీచ్ పెట్టే ముందు మాత్రము డైరెక్ట్ ఫేస్కి అప్లై చేయకుండా కొంచెం కొద్దిగా ఫోర్హెడ్ పైన కన్నా కొంచెము చిన్ పైన కొంచెం ఎక్కడన్నా ఒక ప్లేస్లో మనము బ్లీచ్ అనేది కొంచెం యాక్టివేటర్ వేసి మిక్స్ చేసి అక్కడ అప్లై చేసిన తర్వాతనే మనకు పడుతుంది లేదని ఒక 5 మినిట్స్లో తెలిసిపోతుంది. అది పడుతుందంటేనే మనం బ్లీచ్ అనేది పెట్టుకోవాలి. డైరెక్ట్ మాత్రం బ్లీచ్ అనేది ఫేస్ పైన పెట్టొద్దు. పడుతుందా లేదని తెలిసిందా అప్పుడు మనకు ర్యాషెస్ వస్తే లేకపోతే ఇట్లా మంటలాగా వస్తుంది, అట్లప్పుడు మనము పడదని ఉంటుంది అది అప్పుడు మనం అప్లై చేయొద్దు. ఇక్కడ ఇంకో వచ్చేసి బ్లీచ్ పెట్టే ముందు ఐబ్రోస్ పైన, ఇంకోటి ఇక్కడ ఫేస్ పైన కొంచెం హెయిర్ ఉంటుంది కదా, అక్కడ మనం బేబీ ఆయిల్ అయినా లేకపోతే మాయిశ్చరైజర్ అయినా లేకపోతే నార్మల్ మనకి ఇంకా వేరే ఆయిల్ అయినా అప్లై చేయాలి. ఎందుకంటే కొంచెం బ్లీచ్ ఇట్లా తలిగినా అది హెయిర్ అనేది కలర్ చేంజ్ కాదు, మనకి హెయిర్ కంటిన్యూ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అందుకని మీరు ఫస్ట్ టైం ఇట్లా బ్లీచ్ ఎవరికైనా పెట్టేటప్పుడు ఇవి బేబీ ఆయిల్ ఇట్లా మనం పెట్టుకోవాలి. ఇట్లా ఫోర్హెడ్ పైన ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళకి ఇట్లా బేబీ ఆయిల్ పెట్టాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐలేషెస్ పైన కూడా ఒక మన బేబీ ఆయిల్ పెట్టుకుంటేను కొంచెం హెయిర్ మనకు బ్లీచ్ అంటున్న కూడా ఏం ప్రాబ్లం ఉండదు.
ఇంకోటి ఇంకో మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్లీచ్ అనేది మాత్రం తడిపేది 2 మినిట్స్ మాత్రం మ్యాక్సిమం యాక్యుయేటర్లో బ్లీచ్ అనేది బాగా మిక్స్ కావాలి. మంచి మిక్స్ అయిన తర్వాతనే బాగా ఒక 2 మినిట్స్ మ్యాక్సిమం మిక్స్ చేసినాకనే ఫేస్ పెయిన్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేసేది కూడా చాలా ఇంపార్టెంట్, ఒక 1 మినిట్ మొత్తం స్పీడ్గా 1 మినిట్ తొందరలే పెట్టేసేయాలి. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ బ్లీచ్ పెట్టినామో అదే స్టార్టింగ్ తీయాలి. అంటే మన టైమింగ్ ఇప్పుడు కలర్ని బట్టి కూడా మన టైమింగ్ అనేది మనకు దీంట్లో ముఖ్యమే. 8 to 10 మినిట్స్ ఈ కలర్ కంటే మనకు 8 to 10 మినిట్స్ అట్లా పెట్టాలి. ఇంకా ఫేర్గా ఉండడానికి 8 to 15 మినిట్స్ కూడా పెట్టచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా కొంచెం బ్లీచ్ పెట్టిన తర్వాత కళ్ళ నుంచి కొంచెము మంటలాగా నీళ్ళు వస్తాయి కొందరికి పడినప్పుడు. దానికోసము కాటన్లో రోజ్ వాటర్ వేసి కాటన్లో కళ్ళ పైన పెడితే ఇంకోటి కూల్నెస్గా ఉంటుంది, ఇంకోటి మంచిగా ఇక్కడ బ్లాక్నెస్ ఉంటే కూడా ఆ కళ్ళ కింద ఉంటుంది కూడా, అది కూడా మనకు కొంచెము రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత బ్లీచ్ అనేది ఫేస్ పైన పొంగుతుంది. అది అట్లా ఉన్నప్పుడు ఇట్లా ఫింగర్స్ తోటి మొత్తం ఈక్వల్ అయ్యేటట్లు ఒకసారి మొత్తం ఇట్లా రౌండ్గా తిప్పాలి ఫింగర్ తోటి. ఆ స్కిన్లకు మళ్ళీ మంచిగా ఇనికిపోయి మంచిగా వర్క్ చేస్తుంది కాబట్టి ఇట్లా మనం చేయాలి. ఈ ఆక్సి బ్లీచ్ అనేది చాలా మంచిగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకోటి ఫేస్ పైన ఉన్నది కూడా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఇది దూరం చేస్తుంది. ఆక్సి బ్లీచ్ అనేది మనం రెగ్యులర్ ఈజీగా యూజ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం మనం జాగ్రత్తలు తీసుకొని ఈజీ ప్రాసెస్లు మాత్రం చేసుకోవాలి. బ్లీచ్ వెంట వెంటనే మంత్లీ ఒకసారి పెట్టుకోకపోవడం మంచిది. కొంచెం మనకి ఈ హెయిర్ అనేది కొంచెం గోల్డెన్ టైప్ అయిపోతుంది. అట్లాంటప్పుడు మనకు కొంచెం ఎన్ని రోజులు ఉంటుంది ఆ టైప్లో మనం చూసుకొని బ్లీచ్ అనేది చేసుకుండాలి. ఒకరికేమో 1 మంత్కి ఒకసారి కొంచెం తొందర అయిపోతుంది, కొందరికేమో తొందర పోదు. 1.5 మంత్ కూడా బ్లీచ్ అనేది ఫేస్ పైన ఉంటుంది. అట్లాంటప్పుడు మనం బ్లీచ్ పోయి మొత్తం ఫేస్ పై నుంచి వెళ్ళిపోయినాకనే బ్లీచ్ అనేది పెట్టాలి. వెంట వెంటనే మాత్రం బ్లీచ్ పెట్టద్దు. ఇక్కడ వచ్చేసి మొత్తం టైమింగ్ అంతా అయిపోయింది. టైమింగ్ అయిపోయిన తర్వాత మొత్తం బ్లీచ్ అంతా తీసేస్తుంది. చూసారు మనకు అప్పుడు మంచి రిజల్ట్ కూడా వస్తుంది, మంచి ఫేస్ అనేది అప్పుడు మంచి ఫేర్గా అనిపిస్తుంది. ఇంకా ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటా కూడా అవి కనిపించకుండా చేస్తుంది. కొంచెం కెమెరా కొంచెం ప్రాబ్లం ఇస్తుంది, లైట్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఓకే, అదొకటి అడ్జస్ట్మెంట్. ఇంకోటి ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్తో ఉంటే ఒక 2-3 టైమ్స్ మాత్రం మంచిగా క్లీన్ తోటి వాటర్తో మంచిగా క్లీన్ చేయాలి బ్లీచ్ని. ఇక్కడ వచ్చేసి ఫేస్ ప్యాక్, మనకు ఫేస్ ప్యాక్ కూడా ముఖ్యమే. బ్లీచ్ అంతా అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేయాలి మొత్తం. ఇక ఏదైనా మన ఇంట్లో ఉండే అందుబాటులో ఉండేది ఏ ఫేస్ ప్యాక్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ ప్యాక్ అరిపోయిన తర్వాత మొత్తం రిమూవ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేయడం ద్వారా కూడా మనకు మంచిగా యూజెస్ ఉంటుంది, స్కిన్ టైటనింగ్ కూడా చేస్తుంది. ఇంకోటి మనకి హార్డ్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తాం కదా బ్లీచ్, అది కూడా కూల్నెస్ ఇస్తుంది. ఇంకోటి ఫేస్కి ఏం ప్రాబ్లం రాకుండా కూడా ఫేస్ ఇది మంచిగా కాపాడుతుంది ప్యాక్ అనేది. బ్లీచ్ డైరెక్ట్ కూడా చేయొచ్చు, కొంచెం రోజ్ వాటర్ ఇట్లా టోనర్స్ ఇట్లా ఫేస్ పైన అప్లై చేసి కొంచెం డిజెస్ట్ మసాజ్ చేసుకోవడంగా ఇది మనము ఈ క్రీమ్ అనేది ప్యాక్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి పోస్ట్ బ్లీచ్, అంటే నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్ ఇది. పోస్ట్ బ్లీచ్ మాత్రము మనం ఫేస్ పైన మొత్తం అయిపోయిన తర్వాత ప్యాక్ ఇంతా తీసేసిన తర్వాత పోస్ట్ బ్లీచ్ ఇట్లా అప్లై చేయాలి ఫేస్ పైన. మనం అంటే ఇట్లా చేసేయడం ద్వారా ఫేస్లో ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది, మంచిగా ఈ ఫేస్ని కాపాడుతుంది పోస్ట్ బ్లీచ్. ఈజీ ప్రాసెస్లో మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు, చిన్న స్మాల్ ప్యాకెట్లో కూడా మార్కెట్లో ఈజీలో దొరుకుతుంది. చూసారా ఫేస్ మంచిగా స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా మంచి గ్లో వచ్చింది, ఫేస్ ఫేర్నుకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎట్లా అనిపించితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే బాయ్.